సో ఫ్రెండ్స్, టోటల్గా ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట. మనం ఛానల్కి సంబంధించి కమ్యూనిటీ పోస్ట్లో నిన్న జూన్ 29వ తారీఖున ఒక సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను. సో 300 వీడియోస్ కంప్లీట్ అయిపోయాయని ఒక సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను అనమాట. ఆ సెలబ్రేషన్కి సంబంధించి కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోస్ట్ అయితే చేశాను. సో ఆ కమ్యూనిటీ పోస్ట్లో ఒక పర్సన్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టాడు. సో నేను కమ్యూనిటీ పోస్ట్లో సో ఇలాంటి సపోర్టు మరిన్ని వీడియోస్కి ఇలాగే సపోర్ట్ అయితే చేస్తూనే ఉండండి అని కొన్ని ఇన్స్ట్రక్షన్ రాశాను అనమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్ చదివి ఆ పోస్ట్ కింద కామెంట్ అయితే పెట్టాడు. సో ఇలాంటి మనిషికి మీరు ఎవరు సపోర్ట్ చేయవద్దు, సో ఇతని ఫేకు, నా దగ్గర 5,500 రూపాయలు అనేది డబ్బులు అయితే తీసుకున్నాడు, లోన్ ఇప్పిస్తానని. సో ఇతనికి ఎవరు సపోర్ట్ చేయవద్దు అని కింద కామెంట్ సెక్షన్లో ఇంత పెద్ద చాట్ అయితే కామెంట్ అయితే చేశాడనమాట రాసి. ఈ పర్సన్ ఎవరో నాకు తెలియదు, అసలు నేను లోన్ ఇప్పిస్తానని ఇతని దగ్గర 5,500 రూపాయలు అనేది తీసుకున్నానంట. సో ఇతనికి లోన్ ఇప్పిస్తానని. సో ఇతనికి నేను లోన్ ఎందుకు ఇప్పిస్తాను, నేనెందుకు లోన్ అయితే ఇస్తాను, సో అంత డబ్బులు ఉంటే నా దగ్గర ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఎందుకు పెట్టుకుంటాను, బై మిస్టేక్ నువ్వు ఏరో వాళ్ళ దగ్గర మోసపోయినావు అంతే తప్పితే. సో నేను ఇలాంటి పనులు అనేది చేయననమాట. ఎందుకు లోన్ ఇస్తానని నేను దొంగచాటుగా నీతో చాట్ చేస్తాను? సో లోన్ ఇచ్చేవాడిని అయితే నేను డైరెక్ట్గా లైవ్లో ఇలా వీడియో అయితే చేస్తాను, నేను లోన్ అయితే ఇప్పిస్తాను, మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ ద్వారా అండ్ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వండి, ఈ మెయిల్ ఐడి ఇది, వాట్సాప్ నెంబర్ ఇది అని నేను కాంటాక్ట్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇస్తాను ప్రతి ఒక్కరికి. ఇలా వీడియో అయితే చేస్తాను నేను లోన్ ఇప్పిస్తానని. సో నా పని అదే కదా, మనీ రిలేటెడ్ వీడియోసే కదా నేను చేసేది. సో అలాంటి వాడిని అయితే నేను డైరెక్ట్గా వీడియో అయితే చేస్తాను కదా, దొంగచాటుగా నీకు లోన్ ఇప్పిస్తాను, నువ్వు మనీ అయ్యి అని ఎందుకు చెప్తాను నేను? సో బై మిస్టేక్ నువ్వు ఏరో వాళ్ళ దగ్గర మోసపోయినావు. సో నాకు తెలిసి ఒక కామెంట్లో ముద్రా లోన్ గురించి ఒక వీడియో అయితే చేశాను నేను, ప్రధానమంత్రి ముద్రా లోన్ జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా లోన్ అనేది మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు 10,000 నుంచి 10 లక్షల వరకు అని ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కింద ఒక పర్సన్ కామెంట్ అయితే పెట్టాడు. సో డీపీలో మన మొబైల్ నెంబర్ అయితే ఉంది, 20K నుంచి 5 లాక్స్ వరకు లోన్ అయితే ఇప్పిస్తాను 20 మినిట్స్లో అని ఒక పర్సన్ కామెంట్ అయితే పెట్టాడనమాట. సో బహుశా నువ్వు ఆ కామెంట్ అయితే చూసి ఆ డీపీలో ఉన్న నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా మీరు చార్జ్ చేసి ఉంటారు నువ్వు. సో వాట్సాప్ ద్వారా మీరు చార్జ్ చేసి ఆ పర్సన్కి డబ్బులు అనేది మీరు సెండ్ చేసి ఉంటారు అంతేకాని నాకైతే కాదు. అది నా వీడియో కింద నేను వచ్చి ఎందుకు కామెంట్ పెట్టుకుంటాను, డైరెక్ట్గా ఇలా వీడియో అయితే చేస్తాను లోన్ ఇప్పించేవాడిని అయితే, నేను లోన్ అయితే ఇప్పిస్తాను, కమిషన్ ఇంత ఉంటుంది మీకు, సో ఇన్ని గంటల్లో మీకు లోన్ అనేది అప్రూవల్ అవుతుంది అని ఇలా డైరెక్ట్గా వచ్చి ఒక వీడియో అయితే చేసుకుంటాను కదా దొంగచాటుగా. నీకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అది ఇది ఎందుకు చెప్తాను, డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నేను, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీకు లోన్ కావాలి అని చెప్తాను నేను అంతేగాని నీకు దొంగచాటుగా ఇలాంటి పనులు అయితే చేయను. సో మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా ఈ పర్సన్ ఎవరు కామెంట్ పెట్టారనేది. సో నా ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో కమ్యూనిటీ పోస్ట్లో వచ్చి ఒక పర్సన్ ఛానల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్లోకి అయితే వెళ్తాను. సో కమ్యూనిటీ పోస్ట్లో మీకు చూశారు కదా అది, థ్యాంక్ యూఆర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తారని భావిస్తున్నాను, మీ ప్రేమకు అభిమానానికి ధన్యవాదాలు, తొందరగా 100,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను అని. సో ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే రాసి ఒక పోస్ట్ అయితే చేశాను. సెలబ్రేషన్ 28K సబ్స్క్రైబర్స్, 18 మంత్స్ 300 వీడియోస్ కంప్లీట్ అని ఒక చిన్న కేక్తో పార్టీ అయితే చేసుకున్నాం అన్నమాట మా ఇంట్లో వాళ్ళతో కలిసి. సో దాని కింద వచ్చి ఇక్కడ కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తాను మీకు. సో కామెంట్ సెక్షన్లో అదో కామెంట్ అయితే పెట్టాడు, ఇతని పేరు వచ్చేసి గుల్లరాము అంట. లోన్లు ఇస్తామని ఎందుకన్నా మోసం చేస్తున్నావు, నాకు 5,500 నష్టం చేశావు కదా, నన్ను బాధ పెట్టి నువ్వు బాగుపడతావా అంట. సో నీకు ఎందుకు లోన్ ఇస్తా అని చెప్తా స్వామి నేను అసలు నువ్వు. సో ఆ కామెంట్ అనేది నేను చూసుకోలేదు. సో నేను మసీద్కి వెళ్ళి వచ్చి రాత్రి చూసుకున్న తర్వాత 8:30-9 గంటలకు చూసుకున్న తర్వాత చూస్తే ఇంకా అంత పెద్ద చాట్ అయితే పెట్టాడు. సో నేను అది డిలీట్ చేశాను, డిలీట్ చేసిన తర్వాత ఒక చిన్న కామెంట్ అయితే పెట్టాడు అనమాట ఇక్కడ. సో నేను చూసుకున్న తర్వాత మళ్ళీ రిప్లై అయితే చేశాను ఇతనికి, బ్రో నువ్వు నీకు ఎవరు మోసం చేశారు, బ్రో నా ఛానల్లో కామెంట్ ఎందుకు పెట్టావు, అందరూ నేను చేశాను అనుకుంటారు,
నీకు మోసము. సో ఆ కామెంట్ని నువ్వు డిలీట్ చేయి. అంటే నేను డిలీట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా నా ఛానల్లో ఉంది కాబట్టి నేను డిలీట్ అయితే చేసుకోవచ్చు ఆ కామెంట్ని. కాకపోతే అతనికి చెప్పి అతని ద్వారానే డిలీట్ చేయించాలి అని నా ఉద్దేశం అన్నమాట. అందుకే నేను కూడా ఇమ్మడి వానికి రిప్లై అయితే చేశాను. సో అతను నీ నెంబర్ అయితే పెట్టు, కాల్ చేసి నేను మాట్లాడతాను అని కూడా చెప్పాను. నెంబర్ అనేది ఇంకా పెట్టలేదు. బహుశా పొద్దున కల్లా ఈ కామెంట్ అయితే చూసి పెడితే పెట్టవచ్చు, కాకపోతే ఈ వీడియో అయినా నువ్వు చూసి అర్థం చేసుకోవచ్చు అనుకుంటాను నేను. సో ఆ పర్సన్, అంటే ఈ పర్సన్ మోసపోయిన కామెంట్ని మీకు చూపిస్తాను. సో బహుశా ఇతను ఒక వీడియో అయితే చూపిస్తాను మన ఛానల్లోని. మీకు ఇందాక చెప్పాను కదా ముద్రా లోన్కి సంబంధించి, ఆ వీడియో కింద ఒక పర్సన్ను మన కామెంట్ అయితే పెట్టాడు, లోన్ కావాలంటే ఈ డీపీలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి అని ఒక కామెంట్ పెట్టాడు అనమాట. సో బహుశా ఆ కామెంట్ చదివి ఈ పర్సన్ అతనితో చాట్ చేసి ఉంటాడు అనుకుంటాను నేను. సో ఇక్కడ కనపడుతుంది కదా, ప్రతి ఒక్కరికి శుభవార్త ఈ వీడియో కింద. ఈ వీడియో కింద ఒక పర్సన్ కామెంట్ అయితే పెట్టాడు, చదివి చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి, మీరు పైకి అయితే స్క్రాల్ చేస్తే కింద మీకు కనిపిస్తుంది కదా మీకు, లోన్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయండి, నెంబర్ నా డీపీలో ఉంది, 5K to 5 lakhs ఇప్పిస్తానని కామెంట్ అయితే పెట్టాడనమాట. సో బహుశా ఈ కామెంట్ని చూసి ఈ పర్సన్ మోసపోయి ఉంటాడు నాకు తెలిసి. ఇక్కడ కింద ఇంకా నలుగురు ఈ కామెంట్ కింద ఇంకా నలుగురు ఇతనికి రిప్లై అయితే ఇచ్చారు. ఈ కామెంట్ అయితే ఓపెన్ చేస్తాను మీకు చూడండి. ఒక పర్సన్ ఏమో మెసేజ్ చేశాక అమౌంట్ పే చేయాలనా బ్రో ఫస్ట్ అని చెప్తున్నాడు. అంటే వాట్సాప్లో మెసేజ్ చేసిన తర్వాత ఫస్ట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా అని ఒక పర్సన్ అయితే అడుగుతున్నాడు. ఇంకో పర్సన్ వచ్చేసి ఫోన్ నెంబర్ సెండ్ చేశా అని ఇంకో పర్సన్ అంటున్నాడు. మళ్ళీ ఇతను ఏం చేశాడు, మళ్ళీ రిప్లై నెంబర్ డీపీలో ఉంది అని మళ్ళీ ఏదో రిప్లై అయితే ఇచ్చాడు. సో బహుశా ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు డీపీ ప్రొఫైల్ పిక్ అనమాట అయితే. సో ఈ ప్రొఫైల్ పిక్లో నెంబర్ అయితే ఉంది అనమాట. సో ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా చాట్ చేయండి, నేను లోన్ అయితే ఇప్పిస్తానని ఈ పర్సన్ అయితే కింద మన వీడియోస్ కింద, ఈ వీడియోస్ కిందనే కాదు ఒక 2-3 వీడియోస్ కింద వచ్చి ఈ పర్సన్ నాకు కామెంట్ అయితే పెట్టాడు. ఆల్రెడీ నేను ఈ పర్సన్కి వార్నింగ్ కూడా ఇచ్చానమాట. సో చాలామంది ఇలా నేను అనుకుంటారు కావచ్చు, లేకపోతే నువ్వు ఎవరైనా మోసగాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను ఆల్రెడీ మన వీడియోస్ కింద మీరు ఇలా లోన్ ఇప్పిస్తానని కామెంట్ అయితే పెడుతున్నారు. సో మీరు ఇక్కడ నుంచి మన వీడియోస్ కింద మీరు కామెంట్ అయితే పెట్టవద్దు, ఇంకోసారి మీరు కామెంట్ పెడితే బాగుండదు అని ఈ పర్సన్కి నేను వార్నింగ్ కూడా ఇచ్చాను. బట్ అయినా కానీ 2-3 వీడియోస్ కింద వచ్చి ఈ పర్సన్ కామెంట్ అయితే పెట్టాడు. బట్ నాకు తెలిసి ఈ మనకు ఏ పర్సన్ అయితే మోసం చేశావు అని చెప్తున్నాడో, సో ఆ పర్సన్ ఈ నెంబర్కి కాల్ చేసి లేకపోతే వాట్సాప్ ద్వారా మరి ఎట్టట కాంటాక్ట్ అయ్యాడో నాకైతే అర్థం కాదు. సో ఒకవేళ నేను చెప్పాను కదా, ఒకవేళ నేనే లోన్ ఇప్పిస్తాను అని అనుకోండి, బై మిస్టేక్ ఎగ్జాంపుల్గా నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానా, లేదా అతను కాంటాక్ట్ నెంబర్ నాకు ఇచ్చాడా? నేను డీప్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తే అతను ఒక్కడే కాదు కదా, కొన్ని వేల మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, కొన్ని వేల మంది దగ్గర నా మొబైల్ నెంబర్ వెళ్తుంది. సో అలా బుర్ర లేకుండా నేను మొబైల్ నెంబర్ ఎలా పెడతాను? కొన్ని వేల మంది మెసేజ్లు చేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి. నేనే కాదు ఏ యూట్యూబర్ కానీ ఎవరిని పర్సనల్ నెంబర్ అనేది ఎవ్వరికి ఇవ్వరు అనమాట. ఇలాంటి ఫేక్స్ ఫేక్ మాటలు కానీ ఫేక్ డమీ మాటలు ఎవ్వరు చెప్పరు. సో మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను అనమాట. ఇలాంటి పనులు నేను ఎప్పటికీ చేయను కూడా. ఆ కామెంట్ చూడగానే నేను కంపల్సరీ వీడియో అనేది చెయ్యాలి అనిపించింది, కంపల్సరీ వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది ఆ పర్సన్ చూస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ అర్థమైందిగా గాయస్, ఎవరైతే నువ్వు గుల్లప్ రామా ఏందో పేరు ఉంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో నేనైతే నీకు మోసం అయితే చేయలేదు, నువ్వు ఇందాక చూపించాను కదా బై మిస్టేక్ ఆ డీపీలో ఉన్న నెంబర్కి నువ్వు మెసేజ్ చేసి ఉంటావు. సో ఆ పర్సన్ నీకు మోసం చేశాడు అంతే తప్పితే నేనైతే కాదు, నా నెంబర్ అయితే కాదు, నా డీపీ కాదు, నా కామెంట్ కాదు. సో నేనెందుకు కామెంట్ పెడతాను, నేనెందుకు లోన్ ఇస్తానని చెప్తాను? సో ఆ లోన్ ఇచ్చేవాడిని అయితే డైరెక్ట్గా ఇలా వీడియో ముందర అయితే వచ్చి డిస్ప్లే మీద నెంబర్ అయితే ఇస్తానమాట. నేను ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఈ మెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయండి, నేను లోన్ అయితే ఇప్పిస్తానని ఇలా డైరెక్ట్ చెప్తాను. దొంగచాటుగా ఎందుకు చెప్తాను చెప్పండి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపు నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. నైట్ 11:30 అవుతుంది అనమాట. అందరికీ గుడ్ నైట్.